ఈ రోజు ఈ దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని పెను ప్రమాదంలోకి నెట్టివేసే విధానం ఈ జమిలీ ఎన్నికల విధానము. జమిలీ ఎన్నికల విధానం వల్ల రాష్ట్రాల యొక్క ప్రతిపత్తి తగ్గడమే కాకుండా రాష్ట్ర ప్రజలు ప్రజలనుకున్న ప్రభుత్వాల యొక్క హక్కులను కాలరాసే అవకాశం ఉంది. ఈ దేశము రాష్ట్రాల సమూహంతో ఏర్పడ్డ దేశము, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే వివిధ రాష్ట్రాల కలయిక కూడికనే భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపము. ఇవాళ ఈ రాష్ట్రాల యొక్క ప్రతిపత్తిని దెబ్బతీసి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రజలకు అందుతున్న హక్కులను అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీయడానికి గుత్తాధిపత్యంగా ఒక వ్యక్తి ఒక పార్టీ చేతిలో అధికారాలను పెట్టుకోవడానికి ఈరోజు బీజేపీ కుట్ర చేస్తుంది. గతంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని మాట్లాడినప్పుడు నేను మొన్న అవిశ్వాస సందర్భంగా పార్లమెంట్లో ప్రస్తావించిన ఈ విషయాన్ని మీరు కుట్ర చేస్తున్నారని నేను ఆ రోజే చెప్పిన. నేను ముందే ఊహించిన తొందరలోనే భారతీయ జనతా పార్టీ ఈ విధానంతో ముందుకు రాబోతుందని గత నెలలో జరిగిన లోక్సభ సమావేశాలలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా నేను విస్పష్టంగా మాట్లాడిన వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ పార్టీ అనేది ఒక డ్రామా. వన్ నేషన్ వన్ పార్టీ, వన్ నేషన్ వన్ పర్సన్ అనే విధానాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అమలు చేయబోతున్నారని చెప్పి లోక్సభ సాక్షిగా ఈ దేశ ప్రధానమంత్రిని నేను నిలదీయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కుట్రను ముందుగానే ఊహించి లోక్సభలో ప్రస్తావించడం జరిగింది. అంటే ఈరోజు మీరందరూ ఆలోచన చేయాల్సింది, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చిన, జీఎస్టీ బిల్లు తీసుకొచ్చిన, నోట్ల రద్దు చేసిన, రాష్ట్రపతి ఎన్నికలు వచ్చిన, ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చిన, 370 ఆర్టికల్ రద్దు చేసిన, ట్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చిన ప్రతి సందర్భంలో నరేంద్ర మోడీ గారికి సంపూర్ణంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మద్దతు ఇచ్చిండ్రు. దాంతోపాటు జమిలీ ఎన్నికలు కూడా చంద్రశేఖరరావు నరేంద్ర మోడీ గారికి సంపూర్ణమైన మద్దతునిచ్చిండు. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు, ఒకే తానులోని ముక్కలు. బీజేపీలో బి, టీఆర్ఎస్లో ఆర్ఎస్, ఈ రెండు కలిపితే బీఆర్ఎస్ అయినాయి. ఇప్పుడు ఈ దేశాన్ని పెను ప్రమాదంలోకి నెట్టబోతున్న జమిలీ ఎన్నికలను నిలువరించాల్సిన అత్యవసర పరిస్థితులు ఈ దేశంలో దాపురించినాయి. జమిలీ ఎన్నికలు అనేదాన్ని చివరికి అధ్యక్ష తరహా ఎన్నికలకు దారితీస్తుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు పరోక్షంగా ఎన్నుకుంటున్న ప్రధానమంత్రి పదవికి కావలసినంత లోక్సభ సభ్యులని మద్దతు కూడగట్టలేడు. వివిధ రాష్ట్రాలలో వివిధ ప్రాంతీయ పార్టీలు అత్యధికంగా గెలిచి ఇండియా కూటమితోని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది. సర్వేలన్నీ ఆ నివేదికలు ఇస్తున్నాయి. కాబట్టి ఈరోజు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రధానమంత్రి తరహా ఎన్నికలను కాకుండా అధ్యక్ష తరహా ఎన్నికలకు మార్చడానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే స్లోగన్ని బీజేపీ తీసుకొచ్చింది. దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది, ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉన్నది.